ఇళ్ళకి కన్నాలు వేయడంలో దిట్ట, దొరికింది మూట కట్టుకుని వెళ్ళిపోవడంలో బాగా అంతటితో ఆగడు. ఏం దొంగిలించాడు అనేది పూచికపులతో సహా లెక్కగట్టి మరీ వెళతాడు. ఈ వెరైటీ దొంగ తీరు చూసి విశాఖ పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. లేటెస్ట్ టెక్నాలజీతో స్మార్ట్ పోలీసింగ్ చేస్తున్న వైజాగ్ కాకీలకు ఓ దొంగ తెగ పరిశాన్ చేస్తున్నాడు. ఓ రెండంతస్తుల భవనంలో చోరీలకు పాల్పడ్డమే కాకుండా తాను ఎంత దొంగిలించింది వివరాల్ని గోడపై రాశాడు. ఈ దొంగ లెక్కల చెట్టాపద్దులు స్వయంగా ఏసీపీ, సిఐ, ఎస్ఐల పేరు మీద రాయడం విశేషం. పిఠాపురం కాలనీ రామాలయం సమీపంలోని రెండంతస్తుల భవనంలో దొంగలు పడ్డారు. ఇంటి యజమాని సీతారాం కుటుంబం ఫంక్షన్కు వెళ్లిన సమాచారంతో ఇంట్లోకి ప్రవేశించిన దొంగ పై పోర్షన్లో ఉన్నదంతా ఊడ్చేశాడు. కింది పోర్షన్లో ఈ చోర శిఖామణికి ఏమీ దొరకలేదు. దీంతో ఏమాత్రం నిరాశ చెందని ఈ వెరైటీ దొంగ గంటసేపు ఇంట్లోనే గడిపాడు. ఫ్రిజ్లో దాచిపెట్టిన చాక్లెట్లు, ఫ్రూట్స్ తింటూ ఎంజాయ్ చేశాడు. చివరిలో ఓ వేగనార్ కారు ఎత్తుకెళ్లాడు. ఊరు నుంచి తిరిగొచ్చిన బాధితులు సొమ్ములు పోయిన దానికంటే దొంగ రాసిన రాతను చూసి కంగారు పడ్డారట. ఈ రకంగా వాళ్ళు గోడ మీద కూడా ఇలాగ రాసి వెళ్ళారండి. సో వాళ్ళు దీన్ని బట్టి వాళ్ళు చాలా ఆర్గనైజర్ గ్యాంగ్ అని తెలుస్తున్నది. పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాము, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరి మేము కూడా ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇన్ఫామ్ చేయడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నాము. కానీ ఇలా చేయడం వలన ప్రజలకి ఎంతో ఇబ్బందిగా జరుగుతున్నది. అయ్యా, ఏసీపీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు, పై పోర్షన్లో ఇంత బంగారం పట్టుకెళ్తున్నాను, కింది పోర్షన్లో ఏమీ దొరకక కారు పట్టుకెళ్లిపోతున్నానంటూ లెక్కలు అప్పగించాడు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన క్రైమ్ పోలీసులకు దొంగ రాసిన రాతలు సవాల్గా మారాయి. దీంతో వాటిని చెరపొద్దని చెప్పి మరీ విచారణ చేస్తున్నారు.